అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి పిక్ కార్డ్ రీడింగ్. సో ఈ పిక్ కార్డ్ రీడింగ్లో మనము మీ పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ ఎనర్జీ అటాచ్ టు యూ, వాళ్ళ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి చెక్ చేద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ ముందు 2 piles ఉన్నాయి. పైల్ 1 వచ్చేసి అన్కండిషనల్ లవ్, పైల్ 2 వచ్చేసి యు ఆర్ వర్తీ ఆఫ్ లవ్. సో మీ ఇంట్యూషన్ ఏ కార్డ్ అయితే పిక్ చేసుకుంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను పైల్ 1 పైల్ 2 అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో టైమింగ్స్ మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి మీ రీడింగ్ చూడొచ్చు. ఓకే, సో మనము ఫస్ట్ అన్కండిషనల్ లవ్ పైల్ 1తో రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం. హే పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో మీరు కనుక ఈ కార్డ్ అన్కండిషనల్ లవ్ సెలెక్ట్ చేసుకుంటుంటే ఇది వచ్చేసి మీ రీడింగ్ చూద్దాం. మరి మీ పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ ఎనర్జీ అటాచ్ టు యూ, ఇప్పుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ పైల్ 1 ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ అట్లీస్ట్ ఒక 50 to 70-80% వర్క్ అయినా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతేనే ఇది మీ రీడింగ్, లేదంటే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్ట్. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాను, మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో చూద్దాం మరి పైల్ 1. ఫస్ట్ మీ కరెంట్ సిచ్యువేషన్ చూద్దాము. కరెంట్ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మెసేజెస్ ఏంటి, వాళ్ళ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి చెక్ చేద్దాం. అన్కండిషనల్ లవ్ మీరు సెలెక్ట్ చేసుకున్న పైల్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ పైల్ 1. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ పైల్ 1. వాట్ పైల్ 1's పర్సన్ వాంట్స్ టు టెల్ దెమ్ రైట్ నౌ, వాట్ ఆర్ ద మెసేజెస్ పైల్ 1's పర్సన్ వాంట్స్ టు గివ్ దెమ్. షో మీ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ దేర్ కనెక్షన్. Show me the current situation. మీ కనెక్షన్ కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఇంకా బాటమ్ ఆఫ్ ద రెక్ వచ్చేసి 10 of Pentacles. ఓకే, సో మీ పర్సన్ అండ్ ఇది ఇద్దరికీ కనెక్ట్ అవుతుంది, ఇది మీకు తెలిసి ఉండొచ్చు కూడా. ఎందుకంటే మీ సిచ్యువేషన్ ఇది ఇక్కడ చూసిన తర్వాతే మీరు ఈ రీడింగ్ మీకోసమా కాదా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఓకే, సో 10 of Pentacles ఇంకా క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్తో రైట్ నౌ మీ కనెక్షన్లో ఏదో ఫ్యామిలీకి సంబంధించి లైక్ యూనో సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ అనమాట తీసుకోవాల్సిన టైం అనేది వస్తుంది. ఫ్యామిలీకి సంబంధించి అని అంటే ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీలో లైక్ వాళ్ళు డెసిషన్ తీసుకోవడము మీరా లేకపోతే వాళ్ళ అని చెప్పేసి ఇలాంటిది, లేకపోతే ఫ్యామిలీతో వెళ్ళి డైరెక్ట్గా మీరు మాట్లాడేసేయడం లైక్ నేను నా పార్ట్నర్తోనే ఆ పర్సన్తోనే ఉంటాను అని చెప్పడము, సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటిది ఏదో డెసిషన్ అనేది జరుగుతున్నట్లు దాని గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ అదొకటే కాదు, సమ్ సార్ట్ ఆఫ్ ట్రూత్ కూడా రివీల్ చేయాలి అని చెప్పి. లెట్స్ సే మీరు ఈ రీడింగ్ అయితే ప్రతి ఒక్కరి కోసం నేను జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్స్ లాగా ఇస్తూ ఉంటాను, కనెక్ట్ అనేది మీరు చేసుకోవాలి. ఓకే, సో ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్యామిలీ స్పెసిఫిక్గా చూపిస్తుంది కాబట్టి లైక్ మీరు ఇంకా రిలేషన్షిప్లోనే ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడాలి, ఒప్పించాలి, దీనికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అండ్ ఇంకొంతమందికి ఏంటి అనంటే మీకు కనుక మీరు కపుల్ స్ప్లిట్అప్ అయ్యారు లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా గొడవలు ఇలా జరుగుతూ ఉంటే మీకు కిడ్స్ కనుక ఉంటే కిడ్స్ గురించి ఆలోచించి ఈ డెసిషన్ తీసుకోవాలి, కలిసి ఉండాలి, ఒక కంప్లీషన్ అనేది కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటిది ఏదో చూపిస్తుంది రైట్ నౌ మీ సిచ్యువేషన్. సో చూద్దాం మరి మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. అండ్ అది ఒకటే కాదు, ఏదో 1 specific మెసేజ్ అయితే ఉంది ఈ కనెక్షన్లో, ఇద్దరు మీరు మీ పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నారు లేకపోతే మీ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారన్నమాట. ఓకే, అండ్ అన్నెసరీగా ఏదైనా ఓవర్ ఎమోషన్స్ లేకపోతే ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా డెసిషన్ తీసుకుంటూ ఉంటే ఇంతవరకు ఇప్పుడు ఆ ఎమోషన్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసి లైక్ యూనో మధ్యలో రానివ్వకుండా డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే కాన్వర్జేషన్ జరగాలి. ఓకే, ఎవరిని డిస్టర్బ్ లైక్ ఇంకా తప్పదు, ఇది ప్రాక్టికల్, ఇది ఇంపార్టెంట్, ఈ మెసేజ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి కనెక్షన్లో లేకపోతే వేరే వాళ్ళకి ఇలాంటిది అనమాట. ఓకే, సో సంథింగ్ అలాంటిది ఇక్కడ చూపిస్తుంది.
సో చూద్దాం మరి మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై పైల్ వన్స్ పర్సన్ వాంట్స్ టు టెల్ దెమ్ రైట్ నౌ. ద సన్. మీరు నిన్న రీడింగ్ కనుక చూసింటే జూలైది మీకు తెలిసిండొచ్చు. ఫస్ట్ చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అని చెప్పి చూపిస్తూ ఉండింది ఇక్కడ, అండ్ ఇక్కడ కూడా మీకు కమ్యూనికేషనే వస్తుంది. ఓకే, ఆ రీడింగ్ మీకు రెజొనేట్ అయ్యిండొచ్చు. ఒకవేళ చూడలేదంటే యూ కెన్ సీ, బట్ ఆల్రెడీ చూసారంటే మీకు ఇది కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. టెంపరెన్స్ మేజర్ ఆర్కానా, స్ట్రాంగ్ మేజర్ ఆర్కానా మీ పర్సన్ నుంచి మెసేజ్ పైల్ వన్. నైట్ ఆఫ్ స్వోర్డ్స్, డెఫినెట్లీ నిన్న రీడింగ్ మెయిన్ జూలై మంత్ రైట్ ఓవర్ వ్యూ, ఇది మీకు చాలా కనెక్ట్ అవుతుంది ఆ రీడింగ్. ఎందుకంటే ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ చూడండి, జడ్జ్మెంట్ కూడా నిన్న రీడింగ్లో కూడా జడ్జ్మెంట్ వచ్చినట్టు నాకు గుర్తు. ఐ డోంట్ రిమెంబర్ పర్సనల్ రీడింగా లేకపోతే ఏదో ఏదో. ఓకే, సో మీ పర్సన్ మీతో ఏం చెప్పాలి, డెఫినెట్లీ ఏదో మెసేజ్ అయితే మీ పర్సన్తో ఉంది. వీళ్ళు చాలా తొందరగా మీతో మాట్లాడాలి, కన్వే చేయాలి, కాన్వర్జేషన్ జరగాలి స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఎలా అంటే ఇంకా ఈ మెసేజ్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో, ఇచ్చిన వెంటనే ఒక ఫాస్ట్ మూమెంట్ అనేది మీ కనెక్షన్లో జరుగుతుందన్నమాట. సో అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ ఆ మెసేజ్ ఏదైతే కాన్వర్జేషన్ ఏదైతే కమ్యూనికేషన్ మీతో చేయాలనుకుంటున్నారో, ఆ కమ్యూనికేషన్ జరిగిన వెంటనే చాలా చాలా రిలీఫ్, చాలా చాలా స్ట్రాంగ్ హీలింగ్ అనేది, ఒక ఏదో లిబరేషన్ అనమాట, ఒక ఫ్రీడమ్ అనేది వచ్చింది అన్నట్లు ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, సో మీ పర్సన్ మీతో ఇది చెప్పాలనుకుంటున్నారు, ఏదో కమ్యూనికేషన్, ఏదో మెసేజ్ ఇవ్వాలి మీతో. అండ్ అది కూడా నాకు తెలిసి ఇక్కడ చూడండి, న్యూ బిగినింగ్కి సంబంధించి, లైక్ లెట్సే మీరు కపుల్ స్ప్లిట్అప్ అయ్యారు, దూరంగా ఉన్నారు అంటే ఇంకొకసారి ఛాన్స్ తీసుకుందాము, జడ్జ్మెంట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ నాకు ఇంకొక మెసేజ్ కూడా ఏమనిపిస్తుంది అంటే, లెట్సే చాలా పర్టికులర్గా ఈ మెసేజ్ వస్తుంది, కొంతమందికే రెజొనేట్ అవ్వచ్చు. ఏంటంటే మీది కనెక్షన్ ఆల్మోస్ట్ స్ప్లిట్ వర్క్, సపరేషన్ వర్క్, గొడవలు, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇలాంటిదంతా ఏదైనా జరుగుతూ ఉంటే, వీళ్ళు ఇంకొక ఛాన్స్ తీసుకుందాము, ఎందుకు ఊరికే సాబటాజ్ చేయాలి కనెక్షన్ని, ఎందుకు లైక్ యూనో విడిపోయి డిస్టర్బ్ చేయాలి, ఈవెన్ ఒకవేళ మీకు కిడ్స్ కనుక అలా ఉంటే ఎందుకు వాళ్ళకి బాధ పెట్టాలి ఇదంతా అనమాట. అలాంటి రియలైజేషన్ రావడం ఇక్కడ చూపిస్తుంది. సో ఇంకొక ఛాన్స్ తీసుకుందాము, ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేద్దాము అన్నట్లు మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు, ఇది మీతో చెప్పాలనుకుంటున్నారు. అండ్ అదొకటే కాదు, ఈ కాన్వర్జేషన్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ పైలో అని మీకైతే తొందరలో మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఈ పర్సన్ నుంచి క్లియర్లీ చూపిస్తుంది. అండ్ ఈ కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో మీ కనెక్షన్లో చాలా చాలా బ్యాలెన్స్ అనేది తీసుకొని వస్తుంది, చాలా హార్మనీ, ఒక పీస్ అన్నమాట. అంటే చాలా స్ట్రగుల్స్ తర్వాత ఒక పీస్ అన్నది వచ్చింది. లెట్స్ ఇంకొక మెసేజ్ ఇక్కడ క్లియర్లీ ఏం చూపిస్తుంది అని అంటే, స్పెసిఫిక్గా ఇక టెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది రైట్, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అన్నది సరిగా, లైక్ యూనో పెద్దవాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళు ఏదైనా డిస్టర్బెన్స్ లాగా ఉన్నారు మీ కనెక్షన్లో కనుక, అలాంటిదంతా ఉంటే మీ పర్సన్ ఎప్పుడు మీకోసం స్టెప్ తీసుకోలేదు, వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేయలేదు అని అంటే ఇప్పుడు రెడీగా ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళు చాలా సీరియస్గా థింక్ చేస్తున్నారు ఇంకా అన్నీ లైక్ యూనో వాళ్ళని హ్యాపీనెస్, వాళ్ళకి హ్యాపీ ఉంచాలి లేకపోతే వీళ్ళని హ్యాపీ ఉంచాలి ఇదంతా కాకుండా, జస్ట్ ఏదైతే బెస్టో ఈ కనెక్షన్కి, ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో మెయిన్ అది చేయాలి, ఆ వర్క్ చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, ఇలా ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ అదొకటే కాదు, ఇంకొంతమందికి ఇక్కడ ఏం మెసేజ్ చూపిస్తుంది అని అంటే, రీసెంట్లీ ఈదర్ మీ ఇంట్లో నుంచి సమ్ సార్ట్ ఆఫ్ గుడ్ న్యూస్ వాళ్ళకి వెళ్ళడము, లేకపోతే ఏదో సమ్ సెలబ్రేషన్ గురించో ఇలాంటిదన్నమాట. ఓకే, సమ్ గుడ్ న్యూస్ దీనికి సంబంధించి తెలిసిండొచ్చు, లేకపోతే వీళ్ళు మీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నారు, దానికి సంబంధించి కూడా వీళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు. సో ఓవరాల్గా పైల్ వన్ మీ పర్సన్ ఏంటి అని అంటే, ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి, ఒక హీలింగ్ కావాలి, కంపల్సరీ హ్యాపీనెస్ అయితే కావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అండ్ ఇంకొక స్పెసిఫిక్ మెసేజ్ ఇక్కడ, మీరు కనుక కిడ్స్ కోసం అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటే, లైక్ ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు ఓకే లేదు, దూరంగా ఉన్నారు, కిడ్స్కి ఇష్టం లేదు ఇలాంటిదంతా ఏదైనా ఉంటే కనుక, వీళ్ళు కిడ్స్కి సంబంధించి కూడా రెడీగా ఉన్నారు అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, అండ్ మీరు ఇంకా రిలేషన్షిప్లోనే ఉన్నారు, ఇంకా అంత దూరం వరకు వెళ్ళలేదు మీ కనెక్షన్ అని అంటే, వీళ్ళు సెలబ్రేషన్ అంటే ఒక హై ఫార్మ్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వడము, లేకపోతే ఇంట్లో వాళ్ళని ఒప్పించడము
ఇదంతా జరిగింది, సమ్ ఏదో గుడ్ న్యూస్ అయితే మాత్రం ఈ పర్సన్ తీసుకొస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా మీకు ఇవ్వాలి అన్నది కూడా ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, సో వెరీ వెరీ నైస్ మెసేజ్ ఫర్ యూ పైల్ వన్. చాలా చాలా బ్యాలెన్స్ తీసుకొని రావాలని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. టెంపరెన్స్, గొడవలు ఏదైనా ఉంటే కమ్యూనికేషన్తో గొడవలు క్లియర్ చేయాలని చెప్పేసి. దట్ ఈస్ నైస్. సో చూద్దాం మరి ఈ పర్సన్, కెమెరా చెక్ చేస్తున్నాను, ఈ పర్సన్ ఇంకా మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారని. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ పైల్ వన్. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, మీరు స్పెసిఫిక్గా మీ జోడియాక్కి సంబంధించి రీడింగ్స్ చూడాలనుకుంటున్నారు, అంటే రాశి పరంగా. నేను ఇంగ్లీష్లో చేస్తాను ఆ రీడింగ్స్, ఎవ్రీడే నైట్ పోస్ట్ చేస్తాను, ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవ్రీడే టూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సైన్ ప్రకారంగా. తెలుగులో చేయడానికి నాకు కష్టం అవుతుంది అంత అని, అది ఆల్రెడీ నేను రన్ చేస్తున్నాను దీనికన్నా ముందు నుంచి ఉన్న ఛానల్ కాబట్టి. సో అందులో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ చేశారు ఇలా చేయండి అని చెప్పేసి, మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, అండ్ ఏదో నాకు ఏదో ఫారిన్ లాంగ్వేజ్ లాగా నాకు చాలా ఏదో టఫ్ ఇంగ్లీష్ అన్నట్లు అలాంటిది ఏం కాదు, సింపుల్ లాంగ్వేజే, అందరికి అర్థమవుతుంది. మీరు చూడాలనుకుంటే మీరు ఒకసారి వెళ్ళి ఆ ఛానల్ చెక్ చేయొచ్చు. మన ఛానల్లోనే మీరు స్క్రోల్ చేస్తే పక్కన ఛానల్స్ అని చూపిస్తుంది, అక్కడ మీకు తెలుస్తుంది శశి మూన్షైన్ టారో ఇంగ్లీష్, అక్కడ ఎల్లో కలర్ పిక్ ఉంటుంది నాది. సో మీరు చూడాలనుకుంటే అది చెక్ చేయొచ్చు. తెలుగులో పోస్ట్ చేయడం సీరియస్గా నాకు కొంచెం కష్టం అవుతుంది, అది ఆల్రెడీ ముందు నుంచి ఉంది కాబట్టి దాంట్లోనే పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఎనీవే చూద్దాం మరి మీ పర్సన్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఫైల్ వన్. యూ డిజర్వ్ బెటర్ దాన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్. ఓకే, ఈ పర్సన్ ఒకవేళ మీకు ఇంతకు ముందు సరిగ్గా కమిట్మెంట్ కానీ లేకపోతే ఎప్పుడు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు తక్కువ ఇస్తూ ఉంటే వీళ్ళకి తెలుసు. సో ఈ పర్సన్ మీకు అది చెప్తున్నారనమాట, నేను ఇచ్చేదానికన్నా నువ్వు బెటర్ డిజర్వ్ చేస్తావు అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకొక టైప్ ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీ ఎక్కడో వీళ్ళ మనసులో మీరు వాళ్ళకు వర్తి కాదు, మీరు లైక్ యూనో వాళ్ళకన్నా వన్ స్టెప్ హైలో ఉన్నట్లు ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, అందుకనే మీ వాళ్ళు ఇచ్చేదానికన్నా మీరు బెటర్ డిజర్వ్ చేస్తారు అని కూడా చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్. చూద్దాము వాట్ ఎల్స్. ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ అబౌట్ యూ, మిమ్మల్ని ఈ పర్సన్ ఎప్పుడు మర్చిపోలేరు. యాక్చువల్లీ దానికి సంబంధించి అనుకుంటాను ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్తో వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు. ఓకే, చాలా సీరియస్ డెసిషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఎమోషన్ స్ట్రాంగ్ లేకపోతే ఆ కన్ఫ్యూజన్ గురించి పక్కన పెట్టేసి ముందుకు రావాలనుకుంటున్నాను. అండ్ ఇది చాలా స్ట్రాంగ్ చేంజ్ పైల్ వన్, ఎందుకంటే ఇక్కడ మనకు మేజర్ ఆర్గన ఉంది రీడింగ్లో. ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ యూ లాస్ట్ నైట్. ఓకే, ఈ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఒకరోజు ముందు ఈ పర్సన్ మీ గురించి ఆలోచించారు అని చెప్పాలనుకుంటున్నారు. ఐ ఫర్గివ్ యూ. ఒకవేళ ఈ కనెక్షన్లో చూడండి, ఎప్పటికైనా సరే ఇద్దరు సైడ్ ఉంటుంది మిస్టేక్ అనేది, వీ షుడ్ యాక్సెప్ట్ దాట్. ఓకే, సో చిన్నదైనా సరే ఉంటుంది రైట్. సో వాళ్ళని ఏదైనా మీరు మాటలతో అనడము లేకపోతే హర్ట్ చేయడము డిస్రెస్పెక్ట్గా ఇలాంటిది ఏదైనా చేసింటే కనుక ఈ పర్సన్ మిమ్మల్ని ఫర్గ్యూ చేస్తున్నాను, ఐ ఫర్గ్యూ యూ అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఆల్ ఐ రియలీ వాంట్ టు సీ యూ అగెయిన్. చాలా వరకు పైల్ వన్కి సపరేషన్లో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు, అందుకనే ఇప్పుడు రన్నింగ్ అనమాట, రషింగ్ అనేది చూపిస్తుంది ఇంకొకసారి ఛాన్స్ అని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు సపరేషన్లో ఉండిండొచ్చు లేకపోతే మినిమం కమ్యూనికేషన్ ఉండొచ్చు. సో ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరు అసలు దూరంగా ఉన్నారు, మాట్లాడకోవట్లేదు, ఈవెన్ వీడియో కాల్ కూడా లేదు అని అంటే వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, లాస్ట్ వన్ మోర్ మెసేజ్. I told my family about you. Definitely, ఇది చాలా స్ట్రాంగ్. అసలు మన రీడింగ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి, స్టార్ట్ అయింది ఫ్యామిలీకి సంబంధించే స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ పర్సన్ మీ ఫ్యామిలీనే ఇలాంటిది ఏదైనా డిస్టర్బెన్స్ లేకపోతే అదే మీకు మెయిన్ థింగ్ అని అంటే మాత్రం ఈ పర్సన్ ఫ్యామిలీకి ఫ్యామిలీతో మాట్లాడారు, వాళ్ళతో డిస్కస్ చేశారు మీ గురించి అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో పైల్ వన్ ఇది వచ్చేసి మీ రీడింగ్, ఇది మీకు రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.
హే పైల్ టు, వెల్కమ్ టు యువర్ రీడింగ్. మీరు కనుక యు ఆర్ వర్తీ ఆఫ్ లవ్ ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇది వచ్చేసి మీ రీడింగ్. చూద్దాం మరి మీ మైండ్లో ఉన్న పర్సన్, ద ఎనర్జీ అటాచ్ టు యూ. ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ పైల్ టు ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు, మేబీ మీరు వేరే పైల్ చెక్ చేయండి. లేదు అని అంటే ఇవాళ మీకోసం రీడింగ్ లేదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ఈ పిక్ కార్డ్ రీడింగ్ వచ్చేసి మొత్తము మీ ఇంట్యూషన్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఇది నేను కలెక్టివ్గా చేయట్లేదు, అందరి కోసం అన్నట్లు చేయట్లేదు. మీ ఇంట్యూషనే ఇది మీకు చెప్తుంది ఈ కార్డ్ పిక్ చేసుకోవాలి, ఇది మీ రీడింగ్ అని చెప్పేసి. కాబట్టి మీ ఇంట్యూషన్ మీద ట్రస్ట్ చేసి కార్డ్ని పిక్ చేసుకోండి. ఓకే, సో మరి చూసేద్దాము. ఫస్ట్ మీ సిచ్యువేషన్ నేను చెక్ చేస్తాను, ఎందుకంటే అది చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది ఇది మీ సిచ్యువేషనా కాదా, ఇది మీ రీడింగా కాదా అని చెప్పేసి. సో అలా అర్థమైన తర్వాత మీరు రీడింగ్ని కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ అది రెజొనేట్ అవ్వట్లేదు, ఈవెన్ వేరే పైలు కూడా రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇవాళ మీకోసం రీడింగ్ లేదు, ఇంకా యూనివర్స్ నుంచి ఇవాళ మీకోసం మెసేజెస్ లేవు అని చెప్పేసి మీనింగ్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ పైల్ టు, మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ సిచ్యువేషన్కి కంపల్సరీ మీకు పర్సనల్ రీడింగ్ అవసరం ఉంటే ఉంది అని అంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మీ రీడింగ్, మీ పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ ఎనర్జీ అటాచ్డ్ టు యూ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. షో మీ ద ప్రజెంట్ సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ పైల్ టు, పైల్ టూస్ కనెక్షన్ యూనివర్స్. షో మీ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ పైల్ టూస్ కనెక్షన్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కరెంట్ సిచ్యువేషన్. ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్లో మీది ఇంకా మీ పర్సన్ది ఇద్దరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది. ఓకే, సిక్స్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, కొంచెము రెస్ట్రిక్టెడ్ ఎనర్జీ పైల్ టు. ఓకే, రెస్ట్రిక్టెడ్ ఎనర్జీ చూపిస్తుంది మీ పర్సన్ లేకపోతే మీరు ఇద్దరు. మోస్ట్లీ ఇక్కడైతే ఇన్కమింగ్ ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే దట్స్ హౌ ఇట్ రిఫ్లెక్ట్స్, రైట్? సో ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో కనెక్షన్లో ఎఫర్ట్స్ చూపించడానికి ఇబ్బంది పడ్డము, మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరు ఎంతైతే లైక్ యు నో కష్టపడుతున్నారు ఈ కనెక్షన్లో వర్క్ అవ్వాలి అని చెప్పేసి సేమ్ అవతల నుంచి రావట్లేదు అనమాట. హోల్డింగ్ బ్యాక్ అనేది, గార్డెడ్ అన్నది, లైక్ యునో వాల్ అనేది పెట్టేసి ఇలాంటి ఎనర్జీ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది మీ కనెక్షన్లో. ఓకే, ఒక బ్యాలెన్స్ అనేది లేదు, క్లియర్లీ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఫీలింగ్స్ ఏదైనా మీ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మీకు ఎక్స్ప్రెస్ చేస్తారా అంటే లేదు, అంత కొంచెం చెప్పడము, మిగతా దాచిపెట్టడము, సమ్ సార్ట్ ఆఫ్ హోల్డింగ్ బ్యాక్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. వెరీ మైజర్ అనమాట, ఏదైనా చెప్పినా ఒక ఇష్టం అన్నాను కదా ఇప్పుడేంటి అని చెప్పి చెప్పడం అనమాట. అలాంటి ఫీలింగ్ ఇక్కడ చూపిస్తుంది, అంటే ఏదో తెలియని సీక్రెట్, ఏదో తెలియని ఇన్కంప్లీట్నెస్ ఉంది మీకు ఈ కనెక్షన్లో అన్న ఫీలింగ్ లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, కొంతమందికి ఈ పర్సన్ మీకు మీ కనెక్షన్లో ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండడము, వాళ్ళకి నచ్చిందే జరగాలి, నేను ఇలానే ఉంటాను, చేంజ్ అవ్వను, నాకు ఇదే నచ్చుతుంది, ఇలానే కంటిన్యూ అవ్వాలి, ఇలాంటిదంతా చెప్తుండడం అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ వన్ సైడ్ గివింగ్ ఉంది, ఇంకొక సైడ్ జస్ట్ రిసీవింగ్ అనమాట. సో బ్యాలెన్స్ అనేది మిస్ అవుతున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి రైట్ నో మీ కనెక్షన్లో ఉన్న సిచ్యువేషన్. ఇది కనుక మీకు కనెక్ట్ అయ్యింది, మీ కనెక్షన్లో ఇప్పుడు ఇది నడుస్తుంది అని అంటే ఇది మీ రీడింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా కంటిన్యూ చేయొచ్చు. సో యా, హోల్డింగ్ బ్యాక్, చాలా చాలా హోల్డింగ్ బ్యాక్ ఉందన్నమాట ఇక్కడ. మీరు కూడా వెయిట్ చేశారు, లెట్ గో చేస్తారేమో అని చెప్పేసి, కానీ లెట్ గో చేయట్లేదు. సో చూద్దాం మరి. షో మీ ద మెసేజెస్ పైల్ టూస్ పర్సన్ వాంట్స్ టు గివ్ దెమ్ యూనివర్స్. షో మీ ద మెసేజెస్ అండ్ వాట్ డూ పైల్ టూస్ పర్సన్ వాంట్స్ టు టెల్ దెమ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెము మెటీరియలిస్టిక్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్. అండ్ టెన్ ఆఫ్ స్వోర్డ్స్. ఓకే, పైల్ టు
అండ్ ద క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ థింక్ చేస్తున్నారు. కొంచెం ఎమోషన్స్ ఎమోషన్గా ఓపెన్ అప్ అవ్వాలంటే ఇష్టపడని పర్సన్ ఓకే. లైక్ యునో ఏదైనా సరే వాల్యూ గురించి ఆలోచించడము నాకు నాకు ఇప్పుడు చూడండి, అంటే కనెక్షన్స్కి వచ్చేసరికి ఎప్పటికైనా సరే ఎమోషన్సే ఉండాలి. అంటే అలా అని చెప్పేసి కంప్లీట్ ఎమోషన్ కాదు, బ్యాలెన్స్ ఎనర్జీస్లో మెయింటైన్ చేయాలి. కానీ మనీ అని వెల్త్ అని డబ్బులు ఇది ప్రాపర్టీస్ దీని గురించి ఆలోచిస్తూ ఉంటే కనెక్షన్ డే బై డే కిందికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఒకరే ఇస్తూ ఉంటారు లవ్ అనేది, ఇంకా వేరే వాళ్ళు అనేది రిసీవ్ అవతల పర్సన్ రిసీవ్ చేసుకున్నది అనేది చూపిస్తూ ఉంటుంది రైట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అలాంటి సిచ్యువేషనే ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది. మీ పర్సన్ కొంచెము టైప్ ఆఫ్ లైక్ యూనో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిన లవ్ అఫెక్షన్ ఇలాంటిదే చూపించినా సరే వీళ్ళకు ఒకటి హర్ట్ అవుతారు అని చెప్పేసి ఒకటి ఉంది. హర్ట్ అవుతారు అనేది కాకుండా వీళ్ళు ఏదో లాస్ అయిపోతారు, అంటే మటీరియల్ గెయిన్ అనేది లాస్ అయిపోతారు అన్నట్లు ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, సో కాబట్టి ఈ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే మెయిన్ థింగ్ వన్ స్ట్రాంగ్ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే వీళ్ళు హోల్ బ్యాక్ చేస్తున్నారు, ఏం చెప్పట్లేదు. ఆ వాల్ అనేది పెట్టడానికి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఒకటి మనీ రిలేటెడ్, వీళ్ళు ఏదో గోల్కి సంబంధించి ఏదో బిజినెస్ లేకపోతే ప్రాపర్టీకి సంబంధించింది లీగల్కి దానికి సంబంధించి కేసు దాని ఇలాంటిదంతా ఉంటుంది రైట్, దానికి సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఓకే, ఆ వర్క్ చేస్తున్న దాంట్లో సక్సెస్ వచ్చిన తర్వాతే మీ దగ్గరకు రావడము, మీతో మాట్లాడడము, ఇలాంటివి జరగడం, ఇలాంటిది ఏదైనా సరే ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. అండ్ అది ఒక్కటే కాదు, ఇక్కడ చాలా స్ట్రాంగ్ స్పెసిఫిక్ మెసేజ్ ఒక చూపిస్తుంది పైల్టు. అదేంటి అని అంటే ఈ పర్సన్ వీళ్ళ లైఫ్లో ఇదర్ ఫాదర్ చాలా స్ట్రాంగ్ ఫాదర్లీ ఫిగర్ డామినేటింగ్గా చూపిస్తుంది. ఓకే, వాళ్ళు చెప్పిన మాట వినాలి, వాళ్ళ ఫాదర్ లేకపోతే ఫాదర్లీ ఫిగర్ స్ట్రాంగ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్పేసి రైట్ ఆ పర్సన్ ఏం చెప్తే వాళ్ళకు లైక్ యూనో డబ్బు బాగా సంపాదించాలి, ఇంటిని చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అన్ని లైక్ యూనో ఇలాంటివంతా అనమాట. సో వాళ్ళు చెప్పిందే వేదము, వాళ్ళు చెప్పిందే వినాలి, అంతవరకు వాళ్ళ మాట కాదని వీళ్ళు లైక్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేరు. ఓకే, వీళ్ళు స్ట్రాంగ్ ఫిగర్, కొంతమందికి ఫాదర్లీ ఫిగర్ అయి ఉండొచ్చు, కొంతమందికి అలా డామినేటింగ్గా ఉండే పర్సన్ అనమాట, అంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్పే టైప్ ఆఫ్ పర్సన్ అయి ఉండొచ్చు అనమాట. సో ఆ పర్సన్ చెప్పిన మాట వినాలి కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు, నేను స్టక్ అయి ఉన్నాను లైక్ యూనో ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్తో ఇప్పుడు నేనైతే మూమెంట్ ఏం తీసుకోలేను, ఇలానే ఆగిపోయి ఉండడం అనమాట. ఓకే, ఓవర్ థింక్ చేస్తూ ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఈ సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పి చెప్పాలనుకుంటున్నారు వీళ్ళ మీతో. ఓకే, ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ కొంచెము పైల్ టు, నాకు మీకు మీ ఎనర్జీ ఎలా చూపిస్తుంది అంటే రెస్ట్రిక్టెడ్ ఎనర్జీ చూపిస్తుంది మీ పర్సన్ నుంచి, చాలా రెస్ట్రిక్టెడ్ ఎనర్జీ చూపిస్తుంది. వాళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి అనమాట. అండ్ అదొకటే కాదు, వీళ్ళు ఏంటంటే నేను రాలేను ముందుకు, నేనేం డెసిషన్ తీసుకోలేను, కాబట్టి నేను నీకు కూడా ఏం చెప్పలేను ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్. ఒకవేళ డెసిషన్ తీసుకోకుండా మీరు ఈ పర్సన్ వాళ్ళు కూడా స్టక్ అయి ఉన్నారనుకో, వాళ్ళు నేనేం చేయలేను ఇప్పుడు ఈ స్టక్ ఎనర్జీలో ఉండాలి తప్పదు అని చెప్పి చెప్పాలనుకుంటున్నారు. ఓకే, వెరీ వెరీ స్ట్రాంగ్ హోల్డింగ్ బ్యాక్ ఎనర్జీ ఈ పైల్ టు మీకు వచ్చేసి. 10 of Swords ఈ పర్సన్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నారంటే వీళ్ళ లైఫ్లో రైట్ నో హ్యాపీనెస్ లేదు, మనీ పరంగానే ఆలోచిస్తున్నారు, ఎమోషన్స్ లేదు, సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు, అండ్ చాలా నెగిటివ్ థింగ్స్ చూస్తూ ఉన్నారు, ఓవర్ థింకింగ్ నడుస్తుంది ఇదంతా లైక్ యూనో ఇవన్నీ జరగడం వల్ల కొంచెం హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిపోతుంది. ఇది ఎండ్ చేయాలనుకుంటున్నాను బట్ కుదరట్లేదు, ఓకే అవ్వట్లేదు అని చెప్పాలి అని అనుకుంటున్నారు మీతో. ఓకే, సో యా చాలా ఓవర్ థింకింగ్ నడుస్తుంది. నేను ఇక్కడ సైన్స్ చెప్తే ఈ సైన్స్ మీ పర్సన్లో ఉండొచ్చు, లేకపోయినా అది వాళ్ళ లైక్ ఇది మీ రీడింగ్ కాదని కాదు, అందుకే నేను చెప్పాను యాక్చువల్లీ సైన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి. బట్ సోఫార్ ఇక్కడ నాకు ఎందుకో చూపిస్తుంది కాబట్టి ఎనర్జీ తారస్, వృషభ రాశి, వర్గో, క్యాప్రికాన్, మకర రాశి, కన్యా రాశి ఎనర్జీ, జెమినాయ్, మిథున రాశి, అక్వేరియస్, కుంభరాశి ఎనర్జీ సో వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఎనీవే ఈ పర్సన్ ఇలా అన్నమాట. సో వీళ్ళు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు, చాలా మటీరియల్ థింగ్స్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక సీరియస్ మెసేజ్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే పైల్ టు, నేను ఇప్పుడు లైక్ యూనో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే బయటికి రాలేరు వీడి ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ నుంచి, స్టక్ అయిపోయి ఉన్నారు. కాబట్టి నేను ఈ కనెక్షన్కి వర్తి ఏదైతే ఉందో లవ్ అనేది ఇచ్చే సిచ్యువేషన్లో అయితే లేను, కాబట్టి
జస్ట్ ఇన్ అవే మీరు ఈ సైకిల్ని ఎండ్ చేసేసి మీరు న్యూ బిగినింగ్ అన్నది ఒక క్లారిటీతో మీ లైఫ్లో చేస్తే బాగుంటుంది అని కూడా చెప్పాలనుకుంటున్నారు. ఓకే, పైల్ టు కొంచెం ఇలాంటి మెసేజ్ అయితే వస్తుంది మీకోసం. ఓకే, మీరు కొంతమందికి ఇయర్స్ అయి ఉండొచ్చు, ఈ పర్సన్కి మీకు మధ్యలో లైక్ యూనో ఇలాంటివి జరుగుతూ ఉంది, కానీ వాళ్ళు ఇంకా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, అండ్ వీళ్ళు కొంతమందికి వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, అంటే వాళ్ళలా కాకుండా వాళ్ళు చుట్టూ ఎలా అయితే వాళ్ళకి నేర్పిస్తున్నారో అలా యాక్ట్ చేయడం అనమాట. అంటే ఎమోషన్స్గా ఓపెన్ అప్ అవ్వకుండా చాలా సీరియస్గా ఫేస్ పెట్టుకోవడము, యాక్టింగ్ ఇంకా బేసిక్లీ అలాంటిది చేస్తున్నట్లు ఈ పర్సన్ ఇక్కడ చూపిస్తుంది ఎనర్జీలో. ఓకే, అంటే దే ఆర్ నాట్ దెమ్సెల్వ్స్, వాళ్ళు ఓన్గా లేరు, వేరే వాళ్ళ మాటలు విని వేరే వాళ్ళలాగా చేయడానికి ప్రిటెండ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తుంది. సో ఇన్ అ వే మీరు వీళ్ళ కోసం వెయిట్ చేయొద్దు, స్టక్ అయిపోయి ఉండొద్దు అని కూడా చెప్పాలి అని అనుకుంటున్నారు యాక్చువల్లీ ఈ పర్సన్. ఓకే, అది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది పైల్ టు. వెరీ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీ పర్సన్ ఉన్నది కూడా. వాళ్ళు కూడా బాగా చిక్కుకొని పోయి ఉన్నారు, బాగా హర్ట్ అవుతున్నారు, చాలా థింక్ చేస్తున్నారు, హ్యాపీగా కూడా లేరు ఈ పర్సన్ పైల్ టు. ఓకే, సో చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ పైల్ టూ ఫ్రమ్ దేర్ పర్సన్. ఐ నీడ్ మోర్ టైం, క్లియర్లీ రీడింగ్లోనే తెలుస్తుంది ఐ నీడ్ మోర్ టైం. ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు ఇంకా టైం ఇవ్వాలి, ఇంకా మీరు ఇంకా టైం కావాలి అని అడగాలనుకుంటున్నారు. అండ్ నాకు తెలిసి మీరు ఆల్రెడీ చాలా టైం ఇచ్చేసినట్లు ఇక్కడైతే చూపిస్తుంది, కానీ ఇంకా వీళ్ళు వెయిట్ చేయిస్తున్నారు మిమ్మల్ని. ఓకే, ఐ విల్ నెవర్ లవ్ యూ అనదర్ లైక్ ఐ లవ్ యూ. మిమ్మల్ని ఇష్టపడినంత వీళ్ళు వేరే పర్సన్ని ఇష్టపడలేకపోతున్నారు. ఓకే, ఐ లవ్ వెన్ యూ ఫ్లర్ట్ విత్ మీ. ఓకే, వీళ్ళతో మీరు బాగా మాట్లాడినప్పుడు, ఫ్లర్టింగ్ లాగా మాట్లాడినప్పుడు ఈ పర్సన్కి నచ్చుతుంది అని చెప్పాలనుకుంటున్నారు. ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. లెట్స్ సీ టూ మోర్ మెసేజెస్. ఐ డోంట్ వాంట్ టు బీ రిమైండెడ్ ఆఫ్ యూ. ఓకే, మీరు గుర్తుకు వస్తుంటే ఈ పర్సన్ బాగా హర్ట్ అవుతుంది తెలుసు, ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది. మీ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారంటే డెఫినెట్లీ ఆలోచిస్తున్నారు. టెన్ ఆఫ్ స్వోర్డ్స్ ఆలోచనలు వచ్చినప్పుడు వీళ్ళు స్టక్ అన్నట్లు కూడా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, సో మిమ్మల్ని గుర్తు తెచ్చుకోకూడదని ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు, కానీ మీరు గుర్తు వస్తూనే ఉన్నారు. ఇది చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో. లాస్ట్ వన్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఈ పర్సన్ డెఫినెట్లీ వీళ్ళు ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకుంటే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది, వీళ్ళు నిజంగానే మీరు అంటే ఇష్టం, కానీ ఇప్పుడు వీళ్ళు స్టక్ ఉన్నారు, వీళ్ళు ఏం చేయలేరు, గార్డెడ్ అప్ ఎనర్జీ అనమాట. లైక్ ఒక వాల్ ఉంది మీ ఇద్దరి మధ్యలో, డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ ఆబ్స్టికల్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఈ పర్సన్కి తెలుసు, అది మీకు కూడా తెలుసు. ఓకే, సో టైం అనేది వెళ్తూ ఉంది. ఈ రీడింగ్ చాలా స్ట్రాంగ్గా కార్మిక్ రీడింగ్కి సంబంధించి చూపిస్తుంది మెసేజ్. ఐ షుడ్ సే దాట్ ఎందుకంటే ఇలా ఇయర్స్ వరకు డ్రాగ్ అవుతుంది సిచ్యువేషన్, ఏం జరగట్లేదు, పెయిన్ఫుల్. అదంటే ఇది కార్మిక్ అనమాట. అంటే కార్మిక్ అంటే కర్మ ఉంది మీ ఇద్దరి మధ్యలో, కాంట్రాక్ట్ అనేది ఉంది, మీరు ఫినిష్ చేసేంత వరకు ఇది ఇలానే నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో ఎస్ పైల్ టు, ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.